హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో నిన్న లోక్సభలో టీడీపీకి వైసీపీకి మధ్య తీవ్ర స్థాయిలో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అసలు దీని గురించి చెప్పండి సార్, ఏం ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? యా, యాక్చువల్గా లోకేష్ ఢిల్లీ వెళ్ళి 3-4 రోజులు కూర్చున్నాడు. దాని అందులో ఆయన ప్రధానమైన పర్పస్ల్లో ఒకటి ఏంటంటే, కోర్టులో సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ ఎవరు, జడ్జెస్ ఎవరు, ఏ బెంచ్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కేసు ఫైనల్గా సుప్రీంకోర్టులోనే తేలుతుంది. ఇక్కడ ఒకవేళ ఈరోజు క్వాలిఫికేషన్ మీద 3 అడ్వకేట్లు సుప్రీంకోర్టు అడ్వకేట్లను దించారు. అందులో సిద్ధార్థ లోధ్రా ఉన్నారు, వాళ్ళతో పాటు హరీష్ సాల్వే ఫ్రాన్స్ నుంచి ఆయన వర్చువల్ వాదనలు వినిపిస్తారు. వాళ్ళు కాకుండా సిద్ధార్థ అగర్వాల్, ఈ 3 కూడా హేమాహేమిలే. వాళ్ళని 3 దించారు. ఒకరి మీద డిపెండ్ అయితే ఇబ్బంది అని చెప్పి చంద్రబాబు గారు చిన్నపామునైన పెద్ద కర్రతో కొట్టాలన్న 3 దించారు. వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఏం ఆలోచించింది, పన్ను విలువలు సరిపోకపోవచ్చు అని చెప్పి వీళ్ళు కూడా సుప్రీంకోర్టులో హేమాహేమిలైన ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ ఇద్దరిని వాళ్ళు దించారు. సో ఇటువంటి అంటే ఈ చేయడానికే అక్కడికి వెళ్ళాడు. రేపొద్దున ఇక్కడ ఏం జరిగినా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇరు వర్గాల వాళ్ళు ఏ వర్గం తనకు అనుకూలంగా ఇవ్వకపోయినా ఆ వర్గం అక్కడికి వెళ్తారు. అంటే ఇప్పుడు క్వాష్ చేశారనుకో, దీన్ని క్వాష్ చేయడం కరెక్ట్ కాదని సిఐడి తరఫున మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. క్వాష్ చేయలేదనుకో, మళ్ళీ క్వాష్ చేయమను, లేకపోతే బెయిల్ ఇవ్వకపోయినా మళ్ళీ వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొకటేమో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్, యాంటిసిపేటర్ బెయిల్. సో ఇది 12 గంటలు జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో లోకేష్ అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండవది, మీడియా ద్వారా లోకేష్ ఈ కేసు ఎంత ఫాల్స్, మా నాన్నగారి మీద అనవసరంగా కక్షపూరితంగా పెట్టారు అనే ఒక వెర్షన్ని తీసుకెళ్ళడానికి కొన్ని ఛానల్స్తో మాట్లాడడం అవన్నీ చేశారు. ఇక ఇంకొక పర్పస్ వచ్చి రాజకీయ నాయకుల్ని కలిసి రాజకీయ నాయకులతో, ముఖ్యంగా బీజేపీ పెద్దలతో మాట్లాడాలని అనేది ఒకటి. ఇంకోటేమో ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ అయితే, ఇంకొక ప్రధాన అంశం పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తడం ద్వారా దేశం మొత్తాన్ని అట్రాక్ట్ చేయొచ్చని, అట్లాగే బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లొచ్చు అనేది ప్లాన్ అన్నమాట. అందుకని మన పార్లమెంటరీ సభ్యులతో, ఎక్స్ పార్లమెంటులతో కలిసి పార్లమెంటు సెషన్ మొదలైనప్పుడు ఆ గాంధీ బొమ్మ దగ్గర నిలబడి లోకేష్ కూడా పాల్గొని ఒక చిన్న నిరసన తెలియజేశారు. దాంతోపాటు నిన్న ఏమైందంటే, పార్లమెంట్ సెషన్లో నిన్న యాక్చువల్గా అది ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కాబట్టి 0 అవర్ కానీ ఇట్లాంటివి చర్చ కానీ లేదు. నిజానికి వీళ్ళు లేవనెత్తడం అనేది స్పీకర్ కూడా అలో చేయలేదు, బట్ ఆ కాసేపు అయితే మాట్లాడారు. ముఖ్యంగా గల్లా జయదేవ్, ఆ గల్లా జయదేవ్ లేవనెత్తాడు ఫస్ట్, ఇది ఒక బ్లాక్ డే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అని చెప్పి సేమ్ ఇంకా ఆయన వాదనలో వినిపించారు. దాంతో మిథున్ రెడ్డి లేచి గట్టిగా మాట్లాడారు, ఇది ఖచ్చితంగా ఆయన నేరం చేశాడు, మేము ఆయన్ని జైలుకి పంపించలేదు, కోర్టే ఆయన జైలుకి పంపించింది, సో ఇది ప్రాపర్గా మేము కేసుని చేసాము, దాని ప్రకారం ఆయన వెళ్ళాడు, నేరం చేయకపోతే ప్రైమాఫేస్ ఎవిడెన్స్ లేకపోతే కోర్టు ఎందుకు పెడుతుంది అనేది మాట్లాడుతున్నప్పుడు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎంపీ, ఆయన అడ్డుతాడని తెలియజేస్తే మిథున్ రెడ్డి అరే కూర్చోవయ్యా అనే టైప్లో మాట్లాడాడు. అరే అరే అని 2 సార్లు అన్నాడు. ఇప్పుడు అది పెద్ద వివాదం అయింది. అంటే మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన భాష అక్కడ మాట్లాడాడని, అరే అరే అని సింగులర్గా సంబోధించాడని అనేది అక్కడ కాసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగింది, వాద వివాదాలు. ఇది ఇప్పుడు కొంత వైరల్ అయింది వీళ్ళిద్దరి సంభాషణ. ఆ వీడియో కూడా మొత్తం వైసీపీ వాళ్ళేమో మా వాడు ఎలా ఆడుకున్నాడు అన్నట్టుగా, వైసీపీ వాళ్ళు మా వాళ్ళని ఎట్లా అవమానిస్తున్నాడు చూడు, ఇతను ఎంత సింగులర్గా మాట్లాడుతున్నాడని వీళ్ళు అలాగా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. సో కాకపోతే ఏంటంటే, స్పీకర్ నేను అలో చేయను ఈ చర్చ అని చెప్పి ఆపేశాడు అక్కడితో. వీళ్ళకి ఏంటంటే ఆ వీడియోలు దొరికాయి ఇద్దరికి కూడా, ఆ వీడియోలు చేసుకుంటున్నారు. అంటే మిథున్ రెడ్డి ఎంత డామినేటింగ్గా ఉన్నాడని వైసీపీ వాళ్ళు అక్కడ, కానీ అది చర్చించే ఇది కాదు. ఎందుకంటే ప్రత్యేక సమావేశం జరిగింది నిన్న పాత పార్లమెంట్ చివరి రోజు. ఈరోజు నుంచి కొత్త మహిళా బిల్లు అవన్నీ పెడుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం ఏంటంటే తన స్ట్రాటజీ,
వరల్డ్ వైడ్గా చంద్రబాబు అన్యాయంగా జైల్లో ఉన్నాడు, కక్ష గట్టి చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నెక్స్ట్ కేసుల్లో అరెస్టు చేయనీయకుండా చూసుకోవాలి, దూకుడుగా రాకుండా ఆపాలంటే దీని మీద పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తే అప్పుడు వైసీపీ ఆగుతుంది. లేకపోతే వైసీపీ చంద్రబాబు మీదనే ఇంకొక 6-7 కేసులు పెడుతుంది, ఇటు లోకేషన్ కూడా లోపల పెడుతుంది, ఇంకా అచ్చెన్నాయుడు కూడా పెట్టచ్చు. అట్లాగే కింది సెకండరీ స్థాయి లీడర్షిప్ను కూడా రకరకాల కేసుల్లో లోపల పెట్టిందంటే మొత్తం తెలుగుదేశం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. అందుకని ఈ ఫస్ట్ కేసులోనే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కానీ బిల్డప్ చేయగలిగితే, ప్రచారం చేయగలిగితే జగన్ కొద్దిగా వెనకడుగు వేసే అవకాశం ఉంది అని అంటున్నారు. సో మరి ఆ స్ట్రాటజీ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. సో ఒకవేళ అది పనిచేయకపోతే వరస్ట్ కేస్ సినేరియోలో బ్రాహ్మణిని యాక్టివేట్ చేసి, బ్రాహ్మణిని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసి బ్రాహ్మణిని రంగంలోకి దిగించాలనేది కూడా ఒక ఆప్షన్ కనబడుతుంది. అందుకని మనం అంటే మనం తెలుగుదేశం మీడియాని గమనిస్తే వాళ్ళ స్ట్రాటజీలు మనకు అర్థమైపోతాయి. ఎవరిని పైకి లేపుతున్నారు వీళ్ళు అనేది చూస్తే, ఎందుకు లేపుతున్నారు, దాని వెనక ఏముందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొన్న ఈ ఒక 3 రోజుల నుంచి చూస్తే వరుసగా బ్రాహ్మణిని పైకి లేపుతున్నారు. ఎందుకంటే ఆమె ఎట్లా మాట్లాడుతుంది, ఎంత బాగా మాట్లాడుతుంది, ఆమెకి స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంది, ఇలా రకరకాల బిల్డప్ షాట్లు వేస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే రీజనల్ పార్టీలకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే నాయకత్వానికి రావాలి. ఎక్కడైనా ఇక్కడైనా దేశంలో అయినా లేకపోతే అనేక రాష్ట్రాల్లో అయినా ఇదే పరిస్థితి ఉంది. అందువల్ల వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు. లోకేష్ కూడా జైలుకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా బ్రాహ్మణిని పైకి లేపాల్సిన అవసరం ఉంది. కాకపోతే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశానికి తక్కువ టైం ఉంది ఎలక్షన్కి. ఈ లోపల ఆమె నాయకత్వం స్థిరపడాలి, జనంలో సింపతి రావాలి, ఆమె దాన్ని లీడ్ చేయగలగాలి, అనేక ఎత్తులు పై ఎత్తుల్ని డీల్ చేయాలి. ఇదంతా కొంత ఇబ్బంది అవుతుంది ఆమెకి. ఎందుకంటే ఆమెకి అస్సలు టచ్ లేదు, ఆమె కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తుంది. సడన్గా రాజకీయాలు అనేసరికి ఏ నాయకుడు ఎవరు ఎవరు ఏంటి ఏమి తెలియదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకనే వాళ్ళు గట్టిగా కోర్టుల ద్వారా ట్రై చేసి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని మ్యాక్సిమం ఎంత వీలైతే అంత త్వరగా ఆయన బయటికి తీసుకురావాలి. ఆయన బయటికి కానీ వస్తే మా ఆయన ఇష్యూని ఉపయోగించుకొని కూడా జనంలోకి ఫ్రెష్గా నన్ను ఎలా జైల్లో పెట్టారు, ఎట్లా అక్రమంగా ఇది చేశారు, ఇవన్నీ కూడా ఆయన తీసుకెళ్ళగలుగుతారు. ఒకవేళ ఆయన బయట ఉండి లోకేష్ లోపల ఉన్నా కూడా ఆయన డీల్ చేసుకోగలుగుతారు. కానీ ఆయన లోపలుండి లోకేష్ కూడా లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.